రైల్వే జోన్ కోసం చేస్తున్న పోరాటం రాజకీయాలకు అతీతమైందని అన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. బుధవారం జగన్ దీక్షా శిబిరానికి వస్తారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీలనే అమలు చేయమని తాము కోరుతున్నామని అన్నారు. ప్రత్యేక హోదా సహా ఏ అంశం గురించి కూడా రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేకపోతోందని అన్నారు బొత్స. ఎందుకు రైల్వే జోన్పై టీడీపీ మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇవాళ పక్కతో పట్టింది పోలవరం ప్రాజెక్ట్ డెకరేషన్ కొంగ అక్కడే ఉన్నట్టు ఉంది. ఇవాళ ప్రత్యేకంగా విశాఖ పెద్దలందరూ కూడా కోరుతున్నారు. మనకు తెలిసి విశాఖపట్నాన్ని వచ్చి స్మార్ట్ సిటీగా పెంపొందించాం. దీనికోసం ఇక్కడ వచ్చి మెట్రో రైలు పెడతాం. ఈ విశాఖపట్నం సుందర నగరంగా తీసుకొస్తామని మాటలు మరికే మాటలు కోటలుగా మిగిలిపోతున్నాయి తప్ప ఏ ఒక్క మాట కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. రైల్వే బడ్జెట్ మరి బడ్జెట్ సాధారణ బడ్జెట్ జరిగితే బడ్జెట్ లో మెట్రో రైలుకి వచ్చి 1 లక్ష రూపాయలు కేటాయిస్తే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి బీజేపీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దొంగట్లాడుతుందో మన అందరూ కూడా గమనించాలి. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు 15 మంది ఎంపీలు కేంద్రంలో ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఈ ప్రాంతానికి రావాల్సిన రైల్వే జోన్ గురించి కనీసం వాళ్ళు ఏ రోజు కూడా ఢిల్లీలో పోరాటం లేదు అంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాల మీద వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విభజన చట్టంలో ఉన్న రైల్వే జోన్ కానీ అలాగే రెవెన్యూ లోటు భర్తీ చేయడంలో కానీ అలాగే ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చే దాంట్లో చేత కానీ దద్దామగా మిగిలిపోయాడన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఏ విధంగా ఓటు కోట్లు కేసులు అడ్డంగా దొరికిపోయి కూడా కుక్క తోక వంకర అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో తెచ్చుకున్న డబ్బుతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే